సంత మా ఊరి సంత, అయ్య వారానికి ఒకసారి దూరుగా సాగేటి సంత మా ఊరి సంత. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సంతలు ఎంతో సందడిగా ఉంటాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రాకతో ఇలాంటి సంతల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. కానీ విశాఖ ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సంతలు కొనసాగుతున్నాయి. ఏజెన్సీలో ప్రజలంతా తమకు అవసరమైనవి పండించుకుంటారు, మిగిలినవి వారాంతపు సంతల్లో అమ్ముకుంటారు. అక్కడే తమకు కావలసిన ఇతర వస్తువులు కొనుక్కుంటారు. ఇలాంటి వారాంతపు సంతలపై ఆధారపడ్డ గ్రామాలు విశాఖ ఏజెన్సీలో 776 ఉన్నాయి. సంతలపై ఆధారపడ్డ గ్రామాలు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న జిల్లాల జాబితాలో విశాఖపట్నానిది దేశంలోనే 2వ స్థానమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB 2020-21 సర్వేలో తేలింది. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా 937 సంతలతో తొలిస్థానంలో ఉందని సర్వే తేల్చింది. ఈ సంతలకు గిరిజనులే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా జనం వస్తారు. ఏజెన్సీలో ఏదో ఒక చోట ప్రతిరోజు సంతలు జరుగుతూనే ఉంటాయి. పెదబయలు, అనంతగిరి, కాశీపట్నం, చింతపల్లి, మద్దికరవు, జీకే వీధి, పాడేరు, పెదవలస, అరకు, ముంచంగిపుట్టు, దారకొండ, సుంకరమెట్లలో పెద్ద సంతలు జరుగుతాయి. విశాఖ ఏజెన్సీలో అనేక చిన్న సంతలతో పాటు పెద్ద సంతలుగా పేరు పొందిన 40 వారపు సంతలు జరుగుతాయి. ఈ సంతల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. పెద్ద సంతల్లో ఒకటి బుధవారం జరిగే కాశీపట్నం సంతలో బీబీసీ తెలుగు పర్యటించింది. మేము ఇంటికి వాడుకునే ప్రతి వస్తువు పనిముట్లతో సహా దొరుకుతాయండి. అది మేము ఒక వారం, ఈ బుధవారం మేము సంత చేసామంటే వారం అంతటి సరిపడే కూరగాయలు కొనుక్కొని మళ్ళీ నెక్స్ట్ బుధవారానికి మళ్ళీ సంతలో వస్తాం. అలాగే ఈ సంత అలాగనే డముకు అయిపోయాక అనంతగిరి జరుగుతుంది. ప్రతి సంతలకి వెళ్ళి మేము కూరగాయలు వ్యాపారం చేస్తూ అక్కడ మళ్ళీ కూరగాయలు కొనుక్కుంటూ మాకు సరిపడేంత సరుకులన్నీ మేము తెచ్చుకుంటుంటామండి. సంతల్లో గిరిజనుల జీవనశైలి, జీవితం కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. గిరిజనుల వ్యాపారం, వ్యవహారాలకు ఈ సంతలే వేదికలు. నిత్యావసరాలు, కూరగాయలు, దుస్తులు, నిర్మాణ సామాగ్రి, వాహనాలు, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు, పశువులు, ఇలా ఒకటేమిటి వారికి కావలసినవన్నీ వారపు సంతల్లోనే ఉంటాయి. మార్కెట్లో దొరకని కొన్ని వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి. బట్టలు అమ్మడమే కాదు, గిరిజన మహిళల కట్టు బొట్టుకు అనుకూలంగా ఉండేలా వాటికి అక్కడే ఆల్టరేషన్ వర్క్ కూడా చేస్తారు. వ్యాపారం బాగుంటుంది సార్, అంతా బాగుంటే 10,000 అవుతుంది సార్. 10,000, 8,000, 6,000 మన అదృష్టం. మన దైదినాలు శనివారం ఉండదు సెలవు, ఆదివారము కాశీ అక్కడికి వెళ్తాం గోవిందపాలెం. నిన్న మంగళవారం కదా రాంబిల్లి వెళ్ళాం. అలా రోజుకు ఒక ఊరు తిరుగుతూనే ఉంటాం సార్, ఒక వెహికల్ ఉంది. గిరిజనులు తమ బంధువులు, స్నేహితులను సంతల్లోనే ఎక్కువగా కలుస్తుంటారు. ఆ సందర్భంలోనే పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకుంటారు. ఇక్కడ వ్యాపార సంభాషణల్లో సైతం స్నేహం, బంధుత్వాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కాశీపట్నం సంతలో దాదాపు 150-200 మంది వ్యాపారులుంటారని, రోజుకు 10,000-15,000 రూపాయల వరకు అమ్మకాలు, కొనుగోళ్లు నిర్వహిస్తారని కాశీపట్నం గిరిజన సంఘం నాయకులు తెలిపారు. మా ఏజెన్సీల కంటే ఇది పెద్ద సంత. గిరిజన ప్రాంతంలో వచ్చిన మా గిరిజనులందరూ ఈ సంతలో కలుసుకొని చుట్ట బంధువులు కానీ బందరకాలు కానీ దగ్గరవి ఈ సంతే పెద్ద సంత. వారానికి సరిపోయినవి పట్టుకెళ్తారు. అలాగే బిందులు, అలాగే రకరకాల టీ వస్తువులు, అలాగే ఇక్కడికి వచ్చి ఒక మేకలు కొనుక్కోవాలన్నా, ఎద్దులు దూడలు కొనుక్కోవాలన్నా అన్ని వస్తువులు ఇక్కడ అన్ని వస్తువులు ఈ కాశీపట్నం సంతలో దొరుకుతాయండి. దేశంలోని 95,000 గ్రామాలు వారపు సంతలపైనే ఆధారపడుతున్నాయని ISP సర్వే వెల్లడించింది. ఒక్కో సంతలో రోజుకు దాదాపు 20 లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుందని ISB సర్వే తెలిపింది. పండుగలు, పెళ్లిళ్లు, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగే సమయాల్లో సంతల్లో 50 లక్షల నుంచి 1,00,000 రూపాయల వరకు లావాదేవీలు జరుగుతాయని ఆ సర్వే వెల్లడించింది. గిరిజన సంతలను దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే స్మాల్ ఎకనామిక్ జోన్స్గా చూడాలని ఆర్థిక శాస్త్ర నిపుణులు అంటున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఒరిస్సాలో ప్రప్రదంగా ఉన్నటువంటి శాండీస్ బిజినెస్లో ట్రైబల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటే మన ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఎక్కువగా 776 శాండీస్లో ఈ ట్రైబల్స్ ఆ బిజినెస్ చేస్తూ ఉన్నారు. వీటి యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద ఎంతగానో ఉంది, వాళ్ళ యొక్క జీవన విధానం మీద ఎంతగానో ఉంది. ముఖ్యంగా రెండు విషయాలు, హౌ టు జనరేట్ యాడిక్యుయేట్ ఎంప్లాయ్మెంట్ టు ది పీపుల్, హౌ టు జనరేట్ స్మాల్ ఇన్కమ్స్ టు ది ట్రైబల్ పీపుల్. ఈ రెండు అంశాలు
చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవడానికి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవడానికి ఈ బిజినెస్ ఎంతగానో ప్రభావం చూపుతుంది అన్న దాంట్లో అతిశయోక్తి లేదు. ఎట్లుంది సంత? చాలా బాగుంది.